అక్టోబర్ నెల 9వ తారీఖు నంద్యాల ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది. సుబ్బరాయుడు అని చెప్పేసి మరి అడ్వకేట్ ఆయన మర్డర్ జరగడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి గారు ప్రెస్ మీట్ పెట్టి 9వ తారీఖు మర్డర్ జరుగుతే ఇన్ని రోజుల తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెడితే వాస్తవాలు మాట్లాడతారేమో, पोलीस डिपार्टमेंट एदैते एंक्वायरी चेस्तुंदो आ एंक्वायरी की संबंधी रिपोर्ट मीडिया मुंदर चेप्तारेमो अनुकुन्नारु. कानी ई रोजु शिल्पा रवि गारु मात्लाडिन मातलु चूस्तुंटे ओक अवगाहन लेकुंडा आलोचिंचकुंडा इष्टं वच्चिनट्टु पदविलो उन्नामु अधिकारंलो उन्नामु अनि चेप्पि कल्लु नेत्तिकेक्कि मात्लाडिनट्टुगा कूडा माकु अनिपिस्तुंदि. एंदुकंटे ई रोजु जिल्लालो एदि जरिगिना ఎవరు కొట్లాడుకున్నా తుమ్మినా దగ్గినా భూమా కుటుంబం చెప్పడం చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నిజంగంటే వాళ్ళకి ఏదైనా ఆధారాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు గానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్క్వైరీ చేసిన దాంట్లో మా పేర్లు గానీ ఏదైనా ఉన్నింటే మీరు బయటికి వచ్చి మాట్లాడినా కూడా ప్రజలు హర్షించేవాళ్ళు. ఈ రోజు ఎవరైతే మీరు మనోహర్ గౌడ్ అని పేరు చెప్తున్నారో అరెస్ట్ చేశారని చెప్పి, మనోహర్ గౌడ్ అసలు యాక్చువల్ గా ఈ మర్డర్ కేసులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది లేకపోతే ఇరికి ఎటువంటి సంబంధం ఉందా లేదా అని పోలీసులు నిర్ధారించక ముందే ఈ ఆయనకి సంబంధం ఉందని ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. ఆయన మా మనిషి కాబట్టి మేమే చేపించామని చెప్పి కూడా ఎమ్మెల్యే డిక్లేర్ చేసేస్తున్నాడు. మీడియా ముందుకొచ్చి మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి మీరు మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు ఎమ్మెల్యే మాట్లాడడం అనేది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది మా అందరికి కూడా. అంతే కాకుండా శిల్పా రవి గారు నంద్యాల చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండింది. భూమావళి రాకముందు నంద్యాల చాలా ప్రశాంతంగా ఉండింది, మేమందరం చాలా చక్కగా పరిపాలన చేశామని చెప్పి చెప్పుకుంటున్నాడు. 2014 లో భూమా నాగరెడ్డి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈయన పుట్టక ముందు నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. ఈయన పుట్టక ముందు నుంచే భూమా నాగరెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు. ఈయన 2014 లో ఈయన వీళ్ళ నాన్నకి సపోర్టింగ్ ఉండాలని చెప్పి 2014 లో నంద్యాలకు రావడం జరిగింది. అప్పటి నుంచి నాకు తెలిసిన వాస్తవాలు చెప్తున్నట్టు ఉన్నాడు. దానికన్నా ముందే 3 సార్లు భూమా నాగరెడ్డి గారు నంద్యాలలో ఎంపీగా పని చేస్తున్నారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా గతంలో ఏంది వాస్తవాలు ఏంది చరిత్ర ఏంది అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. నంద్యాల చాలా ప్రశాంతంగా ఉన్న ఏరియానా మీరు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? సిరిశాల పద్మనాథరావు మర్చిపోయినారా మీరు? నంద్యాలలో సిరిశాల పద్మనాథరావుని మర్చిపోయినారా? మీరు పెట్టిన ఒత్తిడికి భరించలేక కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. నంద్యాల ఎవరు అడిగినా చెప్తారు ఈ విషయం. ఒక కుటుంబాన్ని మొత్తం ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిడి మీరు పెట్టారు. పెట్టింది ఎవరో కూడా కాదు, రోజకుంట శేషాద్రి శేషయ్య ఈయన శిల్పా మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఒత్తిడి పెట్టడం వల్ల మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటే కేసు లేదు, నిందితులను పట్టుకోలేదు, ఏమీ లేదు. వీళ్ళు మాకు నీతులు చెప్తున్నారు. అంతేకాకుండా భీమునిపల్లె వెంకట సుబ్బయ్య మీద దాడులు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. 2000 ఈ సంవత్సరంలో 3 నెలల క్రితము ఇదే భీమునిపల్లె వెంకట సుబ్బయ్య కొడుకు హైదరాబాద్ హోటల్లో ఒక బెంగళూరుకు సంబంధించిన ఒక అమ్మాయిని మానభంగం చేయబోతుంటే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. వీళ్ళతో ఫోటోలు దిగినవి కూడా శిల్పా మోహన్ రెడ్డితో లేకపోతే శిల్పా రవితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. మరి ఈయన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మా పార్టీకి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు, మీరు కేసులు పెట్టుకోనని మీరేమన్నా పోలీసులకి సహకరించినారా? మీరు మాకు నీతులు చెప్తున్నారా? నంద్యాలలో రాజకీయ కుట్రలు రాజకీయం సంబంధించిన కేసులు ఎప్పుడు పెట్టలేదంట శిల్పా వాళ్ళు. 2015 లో భూమా నాగరెడ్డి గారి పైన డోంట్ టచ్ మీ అన్నదానికి ఎస్సీ కేసులు పెట్టి భూమా నాగరెడ్డితో పాటు మిగతా కౌన్సిలర్లందరినీ కూడా మీరు కేసులు పెట్టించినారు. ఆ సంగతి మర్చిపోయినారా మీరు? అదికి రాజకీయంగా మీరు ఒత్తిడి పెట్టడానికి కేసులు పెట్టలేదా? ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చినారు, అందుకే మేము ఎవరి మీద కూడా మేము ఈ సంవత్సరం అయింది అయినా కూడా ఎవరి మీద మేము కేసులు పెట్టలేదు,
అని మాట్లాడుతున్నారు జగన్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద మీకు అంత ప్రేమ ఉందా మరి కాంగ్రెస్ లో మీరు మంత్రి పదవి అనుభవించినప్పుడు మీ నాన్న ఎందుకు టీడీపీకి వచ్చాడు మరి జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పుడు ఎందుకు పోలేదు మీరు జగన్ మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు ఆయన చెప్పిన మాట మీరు వింటున్నారా ఎక్కడికి పోయింది ఆ ప్రేమ అంతా మన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడికి పోయినారు ఈ రోజు వైఎస్ఆర్సీపీ మీద మీకు ప్రేమ ఉందంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీకు నాయకులందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పదవులు ఇచ్చినారు కేవలం నంద్యాల బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబానికి టికెట్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు పార్టీ మారుతారు ఏ పార్టీలో ఉన్నా కూడా మీలాగా మేము జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు వదిలిపెట్టి రాలా కష్టకాలంలో వదిలిపెట్టాలా మేము ఎవరిని మాకిచ్చిన టికెట్లతో కాకుండా మేము ఇప్పించిన టికెట్లు కూడా గెలిపించుకొని అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి గారిని కూర్చొని తర్వాత మేము పార్టీ మారడం జరిగింది మీరు నిన్న కాక మొన్న వచ్చినారు మీరు మాట్లాడుతున్నారు ఓటమి గురించి మాట్లాడుతున్నారు మీరందరూ గాలితో వచ్చిన ఎమ్మెల్యేలు మీరంతా మిమ్మల్ని చూసి మీరేదో చాలా గొప్ప పనులు చేస్తున్నారని చెప్పి లేకపోతే మీ కుటుంబం చాలా సాక్రిఫైజ్లు చేస్తున్నారని చెప్పి ఓట్లు వేయలేదు కేవలం జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మాత్రమే మీకు ఓట్లు వేసింది మీరు ఓటమి గురించి మాట్లాడుతున్నారు ఇదే గాలి లేకపోతే మీరు ఏమయ్యేవాళ్ళు నంద్యాల బై ఎన్నికల్లో ఏమైనా ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేవలము మీ తండ్రి చేసిన అరాచకాలు అక్రమాలు గుర్తు పెట్టుకొని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిన సంగతి మీరు మర్చిపోయినారా ఓటమి గురించి మీరు మాట్లాడుతున్నారు ఏం చేసింది భూమా కుటుంబం మీరేం చేస్తున్నారు నంద్యాలలో మీరేం చేస్తున్నారు చామకాలో మీ నాన్న కట్టించినాడా రోడ్ వైడింగ్ మీ నాన్న చేపించినాడా 10,000 మందికి మీ నాన్న కట్టించినాడా ఇల్లు మీరున్నప్పుడు నంద్యాల పందులు విపరీతంగా తిరుగుతున్నాయి నంద్యాల టౌన్ లో ఎక్కడ పడితే అక్కడ కంప చెట్లు భూమా నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే నంద్యాల అభివృద్ధి చెందింది ఈరోజు రోడ్ వైడింగ్లు రోడ్లు మీరు నంద్యాలలో మీరు తిరుగుతున్న రోడ్లు కూడా భూమా కుటుంబం వేపించిన సంగతి మీరు మర్చిపోకండి ఇష్టం వచ్చినట్టు అవాస్తవాలు మాట్లాడుతున్నారు నిజంగంటే భూమా కుటుంబం అరాచకాలు చేసి అక్రమాలు చేసి కక్ష సాధించడానికి ఆలోచిచ్చింటే ఈరోజు మీ అందరు ఎక్కడుండేవాళ్ళు నిజంగంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు మీరు చేసే అక్రమాలు మీరు మాట్లాడే మాటలు మీరు కేసులు పెట్టినప్పుడు మేమందరం భయపడ్డాం మీకు ఏమైపోతుందో అని కంట్రోల్ చేయడానికి శోభా నాగిరెడ్డి గారు కూడా లేదు ఏమైపోతుందో ఏం చేస్తాడో అనుకున్నాం మీ అదృష్టం ఆయనకు అటువంటి ఆలోచన ఉండింటే అరాచకాలు అక్రమాలు చేసే కుటుంబం అది అయ్యింటే ఈరోజు మీరు ఉండేవాళ్ళ నేను గతంలో కూడా చెప్పిన నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు భూమా కుటుంబం గురించి మాట్లాడుతున్నారు ఎవరు మీ మీద కేసులు పెట్టారు మేము అధికారంలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద కక్ష సాధించాలన్న ఆలోచన వచ్చినా కూడా ఈరోజు రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉండేవి నంద్యాలలో ఆలగడ్డ సంస్కృత ఏంది ఆలగడ్డ సంస్కృతి ఆలగడ్డ అంటే ఫ్యాషను ఆలగడ్డ అంటే కొట్టుకుంటారు చంపుకుంటారు ఇదేనా ఆలగడ్డ గురించి మీరు మాట్లాడేది ఆలగడ్డ వెనకబడి ఉందంట ఆలగడ్డలో అభివృద్ధి జరగలేదంట కానీ వీళ్ళు మాత్రం ఆలగడ్డలో వ్యాపారాలు చేస్తారు శిల్ప రియల్ ఎస్టేట్ ఆలగడ్డలో ప్లాట్లు వేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వెనుకబడిన ప్రాంతం కదా అభివృద్ధి జరగలేదు కదా ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా మరి ఆలగడ్డకు వచ్చి మీరెందుకు వ్యాపారాలు చేస్తున్నారు ఎంతో ముఖ్యమైన వ్యక్తి భూమా నాగిరెడ్డి గారికి ప్రాణానికి సంబంధించిన భూమా నాగిరెడ్డి గారి ఫ్రెండ్ ఆత్మ బంధువు ఏవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మీరు ల్యాండ్ కొనలేదా మరి వాళ్ళతో ఎందుకు మీరు వ్యాపారాలు చేస్తున్నారు భూమా నాగిరెడ్డికి సంబంధించిన మనుషులతో మీరు వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు
राजकीय वेर व्यापार वेर का राजकीय कुटुंबमैना व्यापारमैना अंत ओकटे प्रजलकु संबंधिंचिंदि व्यापारालु चेसुकोवडानिकि शत्रु अयिना पर्वालेदु मीरु माकु नीतुलु चेप्तुन्नारा ఎక్కడ పోయింది ఆ భూమాకిల ప్రియ ఎక్కడ ఉన్నారు భూమా బ్రహ్మానంద రెడ్డి లోకేష్ ఎక్కడ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే మేము అందరం ఇడే ఉన్నాం భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాలలో ఉన్నాడు నేను ఆలగడ్డలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పని ఆయన చూసుకుంటున్నాడు లోకేష్ గారు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు మీరేం చేస్తున్నారు ఈ రోజు నేను ఒకటే సవాల్ వదులుతున్నాను నిజంగంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే वार रोज टाइम इतना जगह मर्डर की कुटना संबंध निरूपची राजकीय पक्न बैठने हईदराबाद वार रोज निरूपते मुझकोचि क्षमापण कोर आ दम्म धैर्य नैन पोलिस सवा वे केवल एमएलए पुलिस ना पेर चपलेदे पुलिस भूमा कुटा टारगेट चेयलेदे पुलिस एफआर पेर् एंक्वर पेर रे इन्वेस्टिगेशन पेर रे एमएलए पुलिस इंडायरेक्ट प्रेस मीट बैठी ఒత్తిడి పెడతాడా गौरव निजंगे चाल गोपड़ा वीलू संवर नर इतना मेमेवरनी टारगेट चेयलेदानी टारगेट चेयडम कादु मिम्मेल्नि टारगेट चेयनीकुंडा चेसिनारु ఇక్కడ ఎస్పీ ఏఎస్పీ డిఎస్పీలు కరెక్ట్ గా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మీరు అక్రమంగా కేసులు పెట్టలేకపోతున్నారు మీరేదో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారేమో మీకు అవకాశం ఇవ్వట్లేదు పోలీసులు నిజంగంటే పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనిస్తే ఈ రోజు ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఊళ్ళల్లో కనిపిరు ఏం పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారా ప్రతిదానికి భూమా కుటుంబమను మాట్లాడుతున్నారు వాస్తవాలు ఉంటే మాట్లాడండి అక్రమంగా కేసులు పెడతారంటే చూస్తూ కూర్చోడానికి ఏమ ఇక్కడ చేతగాంతరంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ కేసులు పెడతారు మీరు నాయంట పడడం కాదు నిజంగా అంటే మేము ఏ తప్పు చేయకుండా తప్పుడు కేసులు మా మీద పెడతే నేనే మీ అంట పడతా మీరు ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్నారు వాస్తవాలు మాట్లాడండి అవాస్తవాలు మాట్లాడి మీరు భూమా కుటుంబం గురించి గాని భూమా కార్యకర్తల గురించి గాని మీరు మాట్లాడదల్చుకుంటే ప్రజల మీకు బుద్ధి చెప్తారు ఏదో ప్రజలు మీ మీద ప్రేమతో ఓట్లేశారు అనుకుంటున్నారేమో ఒక్క నిమిషం కూడా పట్టదు తిరిగి తనదానికి ప్రజలు మిమ్మల్ని కేవలం ప్రజలు మంచితనంతో మీరు అధికారంలోకి వచ్చారు అదే ప్రజలకి నొప్పి తలగేలాగా మీరు పరిపాలన చేస్తే తిరిగి తంతారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి నేను తెలియజేసుకుంటున్నాను ఒక ఎస్సీల మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు ఎస్సీల మీద చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు 2015 లో ఇదే శిల్ప చక్రపాణి ఇది శిల్ప మోహన్ రెడ్డి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఎస్సీల మీద కేసులు పెట్టి పోలీస్ జైలుకు పంపించారు మత కలహాలు వచ్చనే శిల్ప మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మత కలహాలు వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పోయి हैदराबाद कुर्चुटा मुस्लिम रौडी शीट ओपन हैदराबाद भूमा नागरेड्डी गारु मल्ली एमएलए अयिन तर्वात तेलुगुदेशं पार्टीलोकि वच्चिन तर्वात मुस्लिम केसुलु रौडी शीट्ल केसुलनि कूडा तीपिंचडं जरिगिंदि एं चेस्तारु मीरु नंद्यालकि मीरु तिरिगे रोड्लु जरिगिन अभिवृद्धि केवलं भूमा कुटुंबं उन्नप्पुडु जरिगिंदि ఇంకొకసారి మీరు నోరు జారి తిక్కతిక్కగా మాట్లాడతా మాత్రం ఎవరు చూస్తూ కూర్చోరు పార్టీ మీద మీకు అభిమానం లేదు మీ నాయకుడి మీద మీకు గౌరవం లేదు కేవలం మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పి పార్టీ మారినారు మీరు మాకు రాజకీయాలు నేర్పిస్తున్నారా ఆలగడ్డ సంస్కృతి అని మాట్లాడుతున్నారు మీరు ఆలగడ్డ ప్రజల మనోభావాలు దెబ్బతిని తినేలాగా మీరు మాట్లాడుతున్నారు కానీ వ్యాపారాలు మాత్రం ఆలగడ్డలో చేస్తారు ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడతే మాత్రం చూస్తూ ఎవరు కూర్చోరు దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా భూమా బ్రహ్మానంద రెడ్డి గాని
నేను గాని నా కుటుంబంలో ఎవరైనా సరే ఈ హత్యకు సంబంధించిన మాకు దీంట్లో ఏదైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉందని మీ ప్రూఫ్ చేయగలిగితే నేను రాజకీయాలు పక్కన పెట్టేస్తా కానీ మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మా పేరు ఎత్తితే మాత్రమే వాస్తవాలు మాట్లాడండి మీ దగ్గర ప్రూఫ్లు ఏమున్నా తీసి మాట్లాడండి గాలి మాటలు మాట్లాడితే ప్రజలు కూడా హర్షించరు మీడియా టైం వేస్ట్ చేస్తున్నారు ప్రజల టైం వేస్ట్ చేస్తున్నారు మీ కార్యకర్తలు మీ లాయర్ ఎవరైతే మర్డర్ జరిగిందో ఆయనకు సంబంధించిన మర్డర్కి సంబంధించిన వాస్తవాలు మీరు బయటికి తీసుకురాలేకపోయారు ఎవరు చంపినారో మీరు చెప్పుకోలేకపోయారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మీ మీద ఒత్తిడి పెట్టింటే మీరు సరే వీళ్ళ మీద బుర్ద జల్లుదామని మీరు వచ్చేదో ప్రెస్ మీట్ పెట్టి పోదాం అనుకుంటున్నారేమో నేను మళ్ళీ చెప్తున్నా మీరు వాస్తవాలు లేకుండా మాట్లాడితే మాత్రము తిరిగి మా సైడ్ నుంచి కూడా రియాక్షన్ వస్తాది మేమేమీ భయపడము మేము మాకు భయమే లేదు మేమేందో చూపిస్తాం పోలీసులు మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే మా దగ్గర నుంచి కూడా రియాక్షన్ వస్తాదని చెప్పి మాట్లాడుతున్నారు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కి వార్నింగ్ ఇస్తున్నారా మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలో మీకు తెలియదా వాళ్ళ మీద ఒత్తిడి పెడతారా మా మీద కేసులు పెట్టమని పెట్టని ఎన్ని కేసులు పెడతారో పెట్టించుకుంటాము ఏం జైలుకే కదా పోయాల్సింది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్క రోజున మాకు టైం దొరుకుతుంది కదా అప్పుడు మేము ఏందో చూపిస్తాము దయచేసి మా పనులు మేము చేసుకుంటున్నాం మీ పనులు మీరు చేసుకోండి అనవసరమైన విషయాల్లో మా కుటుంబ సభ్యులను కానీ మమ్మల్ని కానీ మా కార్యకర్తలను కానీ లాగాలనుకుంటే మాత్రము మేము ఊరుకోమని గట్టిగా మరొకసారి ఎమ్మెల్యేకి మేము వార్నింగ్ ఇస్తున్నాము అంతేకాకుండా మనోహర్ గౌడ్ ఎవరైతే ఆ అబ్బాయిని అరెస్ట్ చేసినారో ఆ అబ్బాయికి కేసుకి సంబంధం ఉందా లేదా అనేది కూడా ఇంతవరకు బయటికి రాలేదు నిజంగంటే మనోహర్ గౌడ్ దాంట్లో తప్పే ఉంటే ఇంతవరకు హాజరు ఎందుకు పెట్టలేదు కోర్టులో హాజరు ఎందుకు పెట్టలేదు పోలీసులు నాలుగు రోజులైంది ఐదు రోజులైంది తీసుకుపోయి మనోహర్ గౌడ్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు ఇంతవరకు హాజరు పెట్టలేదు కేసు ఉందా లేదా ఆయన పైన ఉందంటే హాజరు పెట్టండి వాస్తవాలు ఎందుకు కోర్టు నిర్ణయిస్తుంది కదా మీరు అరెస్ట్ చేస్తారు మీ స్టేషన్లో పెట్టుకుంటారు ప్రెస్ మీట్లు పెడతారు మనోహర్ గౌడ్ చేసినాడని మరి చేస్తే మిమ్మల్ని పంపించండి మీ కాడ ఎందుకు పెట్టుకున్నారు దయచేసి మరొకసారి నా సవాల్ని స్వీకరించాలని చెప్పి ఎమ్మెల్యేని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ క్లారిటీ అనేది మన ఇద్దరి మధ్యనే కాదు ప్రజలకు కూడా రావాలి క్లారిటీ ప్రజలకు ఇవ్వండి మీరు చాలా ఆవేశంగా చాలా మాట్లాడుతున్నారు మీకన్నా ఎక్కువ ఆవేశం ఉంది మాకు మీకన్నా ఎక్కువ చూస్తున్నాం మేము సో మీరు నిన్న మొన్న వచ్చినారు మీ నాన్న హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు మా అబ్బా ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు మా తాత ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు మీరు రాజకీయాలు మాకు నేర్పించకండి మాకు తెలుసు మేము ఏం చేస్తున్నామో భూమా నాగరెడ్డి గారు మీరు పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఎంపీగా చేసినాడు ఎమ్మెల్యేగా చేసినాడు పిఎస్సీ చైర్మన్గా చేసినాడు భూమా నాగరెడ్డి అరాచకాలు చేసింటే ఆ రోజు కేసులు పెట్టినప్పుడు తప్పుడు కేసులు పెట్టినప్పుడు భూమా నాగరెడ్డి పైన ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా పనిచేస్తున్న విజయసాయి రెడ్డి గారు ఆ రోజు ఎస్పీ దగ్గరకు వచ్చి భూమా నాగరెడ్డి చాలా మంచి వ్యక్తి వాళ్ళకి మంచి కుటుంబము వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని విజయసాయి రెడ్డి గారు చెప్పారా లేదా అడగండి భూమా నాగరెడ్డి గారు బనగానిపల్లెలో కంటెస్ట్ చేస్తానంటే లేదు నంద్యాలలో కంటెస్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు నంద్యాలలో కంటెస్ట్ చేయని చెప్పి నంద్యాలకు తీసుకొచ్చిన వ్యక్తి మీ నాయకుడు సో మీరు మాకు చెప్పకండి ఎవరు ఎట్లాంటి వ్యక్తులు అని ప్రజలకు బాగా తెలుసు మీ నాన్న ఏం చేస్తున్నాడు మీ నాన్న చేసిన తప్పు నువ్వు చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు అనవసరమైన విషయాల్లో మీరు లాగితే మేము చూస్తూ కూర్చోం మా సంగతి మీకు ఏదైనా తెలియాలనుకుంటే మీ పార్టీ వాళ్ళని అడగండి ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నాడు ఎస్పీ ఆఫీస్లో వెళ్ళి అడగండి వాళ్ళని ఎందుకు వచ్చినారని చెప్పి మేము కేసులు పెట్టి ఈరోజు మీరు ఎందుకు వచ్చారని చెప్పి వెళ్ళి అడగండి ఎమ్మెల్యేలని చరిత్ర తెలుసుకోకుండా ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రము మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ నా సవాల్ని స్వీకరించాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నాను.